సద్దల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు నిన్న మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతా ఉన్నాడు. వాళ్ళ పార్టీ శాసనసభ్యులు నలుగురు తప్పు చేశారంట, క్రాస్ ఓటింగ్కి పాల్పడ్డారంట, ఈయన సాంకేతిక అంశాలతో అది బయటపడిందంట, ఈయన ఇచ్చిన కోడింగ్ డీకోడింగ్ని వెరిఫై చేస్తే ఎవరెవరు ఈ క్రాస్ ఓటింగ్కి పాల్పడ్డారో మేము గుర్తించాం, ఆ నలుగురిని సస్పెండ్ చేస్తున్నాం అన్నాడు. సరే, ఆయన పార్టీ ఆయన సస్పెండ్ చేసుకుంటాడో ఎక్స్పెల్ చేసుకుంటాడో మాకు అనవసరం. దాంతోపాటు ఇంకో బుద్ధి తక్కువ మాట మాట్లాడాడు ఈ పెద్ద మనిషి. చంద్రబాబు నాయుడు గారు వీటిలో దిట్ట, తెలుగుదేశం పార్టీ ఒక్కొక్కడు 10 కోట్లు 15 కోట్లు పెట్టి కొనుగోలు చేశారని చెప్పి చెప్తా ఉన్నాడు. సిగ్గుందా మీకని నేను అడుగుతా ఉన్నా, ఏమాత్రం సిగ్గు లజ్జా మీకుందా అని నేను అడుగుతా ఉన్నా. 10 కోట్లు 15 కోట్లు పెట్టి మేము కొంటామా? నువ్వు అధికారంలో ఉన్నావు, లక్షల కోట్ల అవినీతి ప్రతిరోజు సంపాదిస్తూ ఉన్నావు, నీకు అలవాటు అది. నువ్వు తెలుగుదేశం పార్టీ గెలిచిన శాసనసభ్యులు ఎంతమంది? నిన్న అసెంబ్లీ చివరి రోజు కదా, తెలుగుదేశం పార్టీ సంఖ్యాబలం ఎంతో నిన్న చదివాడు కదా అసెంబ్లీ స్పీకరు. నిన్న చివరి రోజు బడ్జెట్ సెషన్స్ ఎన్ని రోజులు జరిగినాయి, ఎన్ని గంటలు జరిగినాయి, ఎన్ని గంటలు ఏ పార్టీ వాళ్ళు మాట్లాడారు, ఏ పార్టీ బలాబలాలు ఎంత అనేది చివరి రోజు నిన్న చదువుతాడు. తెలుగుదేశం పార్టీ సంఖ్యాబలం 23 కింద ఎందుకు చదివాడు స్పీకరు? లేదు, తెలుగుదేశం పార్టీ 23లో నువ్వు 4 నలుగురు తీసుకున్నావు, ఈ నలుగురు మద్దాలగిరి, కరణం బలరాం, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్, ఎన్ని కోట్లు ఇచ్చి నువ్వు కొన్నావు చెప్పు. నువ్వు ఎన్ని 100 కోట్లు ఇచ్చి కొన్నావు? వీళ్ళు ఎప్పుడో సంవత్సరాల క్రితమే కొన్నావు, ఒక్కొక్కడిని ఒకటి 3 సంవత్సరాల క్రితం కొన్నావు, ఒకటి 2 సంవత్సరాల క్రితం కొన్నావు, అప్పటి నుంచి కొని మేపుతా వస్తావు అన్నావు వాళ్ళని, ఈ అవసరం కోసం అడ్డు పెట్టుకున్నావు నీ దగ్గర. ఇవాళ నీ శాసనసభ్యుల మీద నువ్వు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ పెట్టి, ఇంటెలిజెన్స్ నిఘాలు పెట్టి, పోలీసుని అదనంగా వాళ్ళపైన ప్రయోగించి, నీ గుండాలని వాళ్ళ మీద నిఘా పెట్టి తీసుకొచ్చి హోటల్ రాజకీయాలు చేసి, విందు రాజకీయాలు చేసి, హోటల్లో బంధించి తీసుకొచ్చి బలవంతాన ఓటేపించుకోవాలని చూసావు. అసలు నీ ఎవడన్నా ఎప్పుడన్నా ఏదక్కడన్నా చూసావండి? నీ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్యే ఉండగా ఇంకొక ఇన్ఛార్జిని పెట్టావంటే అసలు ఆ ఎమ్మెల్యే నీ కింద అసలు ఏ విధంగా విశ్వాసంగా ఉంటారని నేను అడుగుతా ఉన్నా. తాడికొండ ఎమ్మెల్యే ఉంది, తాడికొండ ఎమ్మెల్యే గారి మీద డొక్కా వరప్రసాద్ని ఇన్ఛార్జిగా పెట్టావు, ఆయన్ని తీసేసావు, మళ్ళీ ఇంకో సురేష్ అని అతను తీసుకొచ్చి ఇన్ఛార్జిగా పెట్టావు, ఆనవ రామనారాయణ రెడ్డి దగ్గర ఒక ఇన్ఛార్జిని పెట్టావు, అదేవిధంగా కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి దగ్గర ఒక ఇన్ఛార్జిని పెట్టావు, ఇక్కడ చంద్రశేఖర్ రెడ్డి గారి దగ్గర ఒక ఇన్ఛార్జిని పెట్టావు, ఇట్లా రకరకాలుగా ఇలా ఆర్ద్ర అని ఉన్నాడు నందికొట్టుకూరు ఎమ్మెల్యే. ఆ పైన సిద్ధార్థ రెడ్డి అని వాడు పెత్తనం చేస్తూ ఉంటాడు. నీకు దళితులకు సంబంధించి ఇక్కడ వరప్రసాద్ ఉన్నాడు గూడూరు, ఆయన మీద నీ వర్గానికి సంబంధించినటువంటి పెత్తందారులు పెత్తనం చేస్తూ ఉంటారు. శాసనసభ్యులకు అసలు విలువ లేదు నీ దగ్గర, నీ శాసనసభ్యుల మీద నీకు నమ్మకం లేదు, వాళ్ళ మీద వేరే ఇన్ఛార్జెస్ని పెట్టావు, వాళ్ళు ఏదో చేశారని చెప్పి నువ్వు గుర్తించానని చెప్తా ఉన్నావు. సాంకేతం నువ్వు అసలు సీక్రెట్ ఓటింగు కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్వహించే ఓటింగ్ ఇది, సీక్రెట్ ఓటింగు, సీక్రెట్ బ్యాలెట్. నువ్వు కోడింగ్ డీకోడింగ్ నువ్వు ఎలా ఇస్తావు? డీ కోడింగ్ ఇచ్చి డీకోడ్ చేసి నువ్వు ఏ విధంగా గుర్తిస్తావు? దానికి పాల్పడ్డావంటేనే నువ్వు క్రైమ్, అది ఖచ్చితంగా నిన్ను జైల్లో పెట్టాలి, ఎన్నికల కమిషన్ నీ మీద చర్యలు తీసుకోవాలి, దీనికి నువ్వే ఒప్పుకున్నావు. అది అసలు ఏ విధంగా ఇస్తావు? అది ఈ ఎన్నికలు సీక్రెట్ ఎలక్షన్, సీక్రెట్ బ్యాలెట్, విప్పు కూడా చల్లదని ఉంది. నువ్వు అసలు ఏ విధంగా గుర్తించావు పలానా వాళ్ళే నీకు ఓటు వేయలేదని? మా దగ్గర నుంచి ఎమ్మెల్యేలు అయితే నువ్వు డైరెక్ట్గా కొనేసావు కనపడతా ఉంది, మాకు ఓట్లు ఎవరు వేసింది మాకు తెలీదు, అంతరాత్మ ప్రబోధానుసారం వాళ్ళు వేశారు ఓట్లు, కొంతమంది చెప్పారు, అంతవరకే. మా దగ్గర ఎమ్మెల్యేలు అయితే నువ్వు డైరెక్ట్గా కొన్నావు, నీ ఎమ్మెల్యేలు మాకు ఎవరు వేశారు మాకైతే తెలీదు, కానీ నువ్వు చెబుతా ఉన్నావు వీళ్ళు వేశారు నేను గుర్తించాం మేమని. గుర్తి నీ మీద ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ మీ పార్టీ మీద నీ మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా అని నేను అడుగుతా ఉన్నా.